హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు ఎంతో సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి తెలుసుకుందామండి. అదే గుంత పొంగణాలు తిని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి దోశపిండి అంటే సరిపోతుందండి. దోశపిండి పుల్లగా అయితే అందరూ తినడానికి ఇష్టపడరు కదండి, కానీ ఇలా పొంగణాలుగా చేసుకుంటే పులుపు తగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక గ్లాస్ మినపగుళ్ళను తీసుకోవాలి. ఈ గ్లాస్ మినపగుళ్ళకి 2.5 గ్లాసుల బియ్యం పడుతుందండి. మీకు కొంచెం క్రంచీగా రావాలనుకునే వాళ్ళు ఇంకొక అరకప్పు వరకు, ఇంకొక అరగ్లాస్ వరకు కూడా బియ్యం వేసుకోవచ్చు. అంటే ఒక గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసుల బియ్యం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని మూత పెట్టుకొని 4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, పప్పు బియ్యం చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మరొకసారి కడుక్కొని వాటర్ అంతా ఉడుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి. దీంతోపాటుగా రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మనకి పిండి అనేది మెత్తగా రుబ్బుకోవాలండి. మనకి పిండి ఎంత మెత్తగా ఉంటే పొంగణాలు అనేవి అంత బాగుంటాయి. చూసారు కదండి, ఇలాగే మిగిలిన పప్పు అంతా కూడా మెత్తగా పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఓవర్ నైట్ అంతా కూడా ఇలా వదిలేసారంటే పిండి బాగా పొంగుతుంది. పిండి ఎంత బాగా పొంగితే మీకు అంత సాఫ్ట్గా వస్తాయి దోశ కానీ అలాగే పొంగణాలు కదండి. బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా జారుగా ఉండాలండి. ఇలా ఉంటే కనుక మనకి పొంగణాలు మెత్తగా వస్తాయి, గట్టిగా ఉంటే కనుక పొంగణాలు కూడా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజుని ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. దీంతోపాటు 2 గ్రీన్ చిల్లీస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూను జీలకర్రను కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకుంటే మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా వస్తుంది. చూసారు కదండి, ఫస్ట్ చూపించినప్పుడు మొత్తం బ్యాటరు పలుచగా ఉంది, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఈ గుంత పొంగణాలు వేసుకోవడానికి సపరేట్ పాన్ ఉంటుందండి, ప్రతి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులోకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, జస్ట్ 2 డ్రాప్స్ చొప్పున ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుంత పొంగణాల బ్యాటర్ని ఈ గుంతలన్నీ కూడా ఫిల్ అయ్యేంత వరకు అన్నిటిలోకి వేసుకుంటూ ఉండాలి. చిన్నగరిట తీసుకొని వేసుకున్నారంటే కనుక మీకు పిండి అనేది పక్కన పడకుండా ఎగ్జాక్ట్గా ఆ గుంతల్లో పడుతుంది. ఇలా మొత్తం పొంగణాలన్నీ వేసుకున్నాక దీని మీద రెడ్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో పైన జస్ట్ ఆయిల్ ఇలాగా అప్లై చేశారంటే మీకు అడుగులు కూడా మాడకుండా చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఈ విధంగా స్పూన్తో ఒక్కొక్క పొంగణాన్ని రెండో వైపుకి ఈ విధంగా తిప్పుకోవాలి. ఇది మనకి తీసుకోవడానికి కూడా అసలు ఇబ్బంది ఉండదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది పొంగడం అనేది ఈ నాన్ స్టిక్ ప్యాన్లో. ఐరన్ ప్యాన్తో కొంచెం కష్టమేనండి, ఎందుకంటే అతుక్కుపోయి కొంచెం రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇది 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, రెండవ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ పొంగణాలని పల్లి చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఇవి అయిపోయినాయో, అంటే మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. టైం లేనప్పుడు ఈ పొంగణాలు కనుక చేసుకున్నారంటే మీకు టైం సేవ్ అవుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి.